మహిళల హక్కుల కోసం పోరాడిన వీరవనిత సావిత్రి బాయి పులే ఆధునిక విద్యతోనే శ్రీవిముక్తి సాధ్యం. సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు జయగౌడ ఉద్యమ సంఘం రాష్ట కార్యదర్శి పంతంగి వీరస్వామి గౌడ్. దేశంలో మహిళల హక్కుల సాధన కోసం ఉద్యమించిన ధీరవనిత మహాత్మా సావిత్రిబాయి పులే అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు జయగౌడ ఉద్యమ సంఘం రాష్ట కార్యదర్శి పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పులే విగ్రహం వద్ద సావిత్రిబాయి 191వ జయంతి పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ఏర్పాటు చేసి అనేక మంది మహిళలకు విజ్ఞానాన్ని అందించిన గొప్ప ఉపాధ్యాయుని అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల తర్వాత జ్ఞానాన్ని అందించేది ఉపాధ్యాయులు అని గుర్తు చేశారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన గొప్ప మానవతా మూర్తి అని తెలిపారు. తన భర్త మహాత్మా జ్యోతిబాహుపులే సహకారంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను అందించే పనికి పూనుకుందని అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో జరుగుతున్న కుల వ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనంకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్మించిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా ఉపాధ్యాయులు కోడి సైదులు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, పట్టణ కార్యదర్శి భానుత్ జానీ నాయక్, ఖమ్మంపాటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నా తోటి వ్యాపారులకు, అందరికీ మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా, 190వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. సావిత్రిబాయి పూలే ఉద్యమకారిణి. స్త్రీల హక్కుల కొరకు భర్త ప్రోత్సాహంతో ఒక ఉన్నత చదువు చదివి గురువు ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొంది మహిళల హక్కుల కొరకు, మహిళల హక్కుల కొరకు పోరాటం చేసి చైతన్యపరిచి వీరవనిత, గొప్ప వీరవనిత, అలాంటి గొప్ప వ్యక్తి వీరవనిత కొరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనకు తల్లిదండ్రుల తర్వాత మొదటి స్థానం గురువుది. తల్లిదండ్రి జన్మనిస్తే గురువు అనే వ్యక్తి సమాజంలో, ఒక వ్యక్తి లాయర్ కావాలన్నా, ఒక ఉపాధ్యాయుడు టీచర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక సైంటిస్ట్ కావాలన్నా, ఒక ఉన్నత శిఖరానికి మానవుడు ఎదగాలన్నా, జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా ఇలా విజ్ఞానవంతు గురువు మనల్ని అందరినీ తీర్చిదిద్దుతారు. అలాంటి తొలి గురువుగా సావిత్రిబాయి పూలే గారు చేయడం జరిగింది. అలాంటి ఆదర్శ మూర్తిని మన ఎల్లవేళ్ళుగా గొప్ప వ్యక్తులను స్మరించుకోవాలని రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మన అందరం కూడా సావిత్రిబాయి యొక్క ఆదర్శాలను మర్చిపోకుండా స్ఫూర్తిని గుర్తించుకోవాలని మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.